హాయ్, వినాయక చవితి వచ్చేసింది, మరి పిల్లలు కూడా వినాయకుడిని తయారు చేయొచ్చు. పిల్లలతో ఈరోజే గణేష్ని తయారు చేయించండి. షార్ట్ కట్స్లో చూపిస్తాను. పసుపు, గోధుమ పిండి, బియ్యం పిండి కలుపుకొని పిండి తయారు చేసుకోండి. పొట్టకి పెద్ద లడ్డు, తలకి చిన్న లడ్డు చేసుకోండి. తర్వాత కాస్త లావుగా రెండు కాళ్ళని చేసుకోండి. ఒక కాలు కొంచెం పొడుగు ఎక్కువ ఉండాలి. తర్వాత కాళ్ళ కంటే సన్నగా పొట్టిగా రెండు చేతులను చేసుకోండి సేమ్ సైజులో. కిరీటం కోసం తగ్గించుకుంటూ 5 చిన్న ప్లేట్లు చేసుకోండి. ఒక కోన్ని చేసుకోండి కిరీటం పైకి. అలాగే 2 కొమ్ములు, ఒక కొమ్ము విరిగినట్టుగా చేసుకోండి. ఒక మూషికాన్ని కూడా ఈ షేప్లో చేసుకోండి. పేపర్ మీద ఫస్ట్ పెద్ద లడ్డూని కొంచెం ఓవెల్ షేప్లో, ఎగ్ షేప్లో చేసుకొని అక్కడ పెట్టండి. తర్వాత ఫస్ట్ పెద్ద కాళ్ళని తీసుకొని ఇలా అంచు నొక్కుకొని పలచగా చేసుకోండి. అక్కడ కాస్త తడి పెట్టి పొట్టకి పక్కన అంటించేయండి. ఇలా అందులో కలిపేసి తడి పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఆ కాలుకి పాదాన్ని కూడా అడ్జస్ట్ చేసుకోండి. ఆ పైన 2 కాలుని కూడా తీసుకొని ఇందాక చూపించినట్టే కాస్త వంపుగా పలచగా చేసుకొని తడి పెట్టి 2 పక్కన పొట్ట పక్కన అంటించేసేయండి. రెండు కాళ్ళని ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకోండి. 2 కాళ్ళకి పాదాలు పెట్టండి. తర్వాత తల బాల్ తీసుకొని ఇలా సన్న హోల్స్ చేసుకోండి. అదే హోల్స్ని పొట్ట పైన కూడా చేయండి. ఒక సన్న పుల్ల తీసుకొని తలని పొట్టని కదలకుండా ఉండేటట్టుగా అరేంజ్ చేసేయండి. కొంచెం పిండిని సన్నగా చేసుకొని వస్త్రం ఏర్పాటు చేయండి. తర్వాత చేతుల్ని, ఒక చేయి తీసుకొని సేమ్ కాల్ చేసినట్టే పొడుగ్గా చేసి సైడ్ అంటించేసి చేతిలో లడ్డు పట్టడానికి ప్లేస్ పెట్టుకోండి. తర్వాత ఇంకో చేతిని కూడా తీసుకొని సేమ్ అలా వంపుగా పలచగా చేసి అంటించేసి ఆశీర్వదిస్తున్నట్టుగా పైకి హ్యాండ్ని పెట్టండి. కిరీటం కోసం చేసుకున్న ఒక్కొక్క ప్లేట్ని తడి రాసి ఒకదాని మీద ఒకటి పెట్టి ఈ 4 అరేంజ్ చేసి దానిపైన కోన్ షేప్ని కూడా పెట్టేసేయండి. కిరీటం రెడీ అయిపోతుంది. తర్వాత ఒక చిన్న బాల్ని తీసుకొని ఇలా ఇయర్ షేప్ని చేయండి. ఇయర్ అటాచ్ చేసే దగ్గర పలచగా పెట్టుకోండి. తడి పెట్టుకొని దాన్ని కూడా ఫేస్కి చెవు ప్లేస్లో అంటించేసేయండి. 2 సైడ్ కూడా సేమ్ అలాంటి బాల్ తీసుకొని నొక్కి చెవిలాగా తయారు చేసుకొని 2 సైడ్ కూడా అంటించేసేయండి. ఇప్పుడు తొండ చేద్దాం. ఇలాంటి షేప్ చేసుకొని తొండం ఎంత కావాలో చూసుకొని పొడుగ్గా చేసి కింద వంచండి రౌండ్గా. తలను పెట్టుకున్నట్టే తొండాన్ని కూడా చిన్న పుల్ల పెట్టుకు సపోర్ట్తో కలిపి పెట్టుకోండి. నెక్స్ట్ తొండాన్ని కూడా తడి పెట్టుకుని అడ్జస్ట్ చేసేసుకోండి. ఫేస్లోకి కలిపేయాలన్నమాట డౌని. ఇప్పుడు కొమ్ములు కూడా పెట్టేసేయండి. రెండు మిరియాలు తీసుకొని కళ్ళ ప్లేస్లో గుచ్చేసి కళ్ళను పెట్టేసుకోండి. చిన్న లడ్డు చేసి చేతిలో పెట్టండి. ఈ షేప్లో మూషికాన్ని చేసుకొని స్వామి ముందు పెట్టండి. ఒక సన్నటి తోకలాగా చేసుకొని దానికి తడితో అంటించేయండి. మూషికానికి కూడా ఒక మిరియం కన్ను పెట్టేసేయండి. స్వామిని బొట్టుతో అలంకరించుకోండి. తర్వాత ఒక సన్న పిన్నీస్ తీసుకొని తొండానికి, చెవులకి గీతలు పెట్టుకోండి. అలాగే బొడ్డును కూడా పెట్టండి. ఎంతో అందమైన బుజ్జి గణపతిని ఎంతో తెలివిగా పిల్లలు కూడా చేసుకోవచ్చు. మరి వెంటనే చేసేయండి.